సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. విజయవాడలో గత 2 రోజులుగా కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలకి మరి మొగల్రాజపురము సున్నంబట్టిల సెంటర్లో కొండచర్యలు అయితే విరిగిపడడం మనం చూసుకోవచ్చు. కొండచర్యలు అయితే విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 2 ప్రాణాలు కోల్పోయినట్లుగా కూడా సమాచారం అందుకుంది. భారీ వర్షాలకి చూడండి, భారీ కొండచర్యలు విరిగిపడిన పరిస్థితి మనం చూస్తున్నాము. అధికారులు సహాయక చర్యలు కూడా చేపడుతూ ఉన్నారు. పెద్ద పెద్ద కొండరాళ్ల క్రింద 2 కుటుంబాలు అయితే పడి ఉన్నాయనే సమాచారం ప్రస్తుతం మనకి అందుతూ ఉంది. అక్కడ బ్లూ షెడ్ కనిపిస్తున్నది కూడా ఒక ఇల్లుగా, అలాగే ఇంకొక పెద్ద కొండరాయి కింద ఇంకొక ఇల్లు ఉన్నట్లుగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. మరి ప్రస్తుతం అయితే మనకి ఆ సమాచారం అందిన దాని ప్రకారం ఒక మహిళ అలాగే ఒక పెద్దావిడ కూడా, 2 మహిళలు కూడా ప్రాణాలు కోల్పోయినట్లుగా మనకి సమాచారం అందుతూ ఉంది. మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అలాగే ఎమ్మెల్యేలు కూడా పరిస్థితిని దగ్గరుండి సమీక్షిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎప్పుడు కూడా వర్షాకాలంలో కొండ చర్యలకి విరిగిపడము, వాటికి శాశ్వత పరిష్కారం చూపలట్లేదు అనే విషయాన్ని మీద కూడా ఇక్కడ ఉండే నివాసితులు భారీగా రోధిస్తూ విలిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. వారి కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన బాధలో వాళ్ళు ఉండి ఎప్పుడు కూడా అధికారులు రావడము, ఈ ఘటన జరిగిన తర్వాత చూసి వెళ్లడమే తప్ప శాశ్వత పరిష్కారం అనేది చేపట్టలేకపోతున్నారు అని ఇక్కడ ఉన్నవారు కూడా చెప్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దగ్గర దగ్గర ఒక 60 మంది వరకు సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు. ప్రొక్లేనర్లతో వాటిని క్లియర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు క్లియర్ చేస్తూ ఉండగా వారి ఇంటి సామాన్లు అవన్నీ కూడా బయటకు వస్తుంటే నిజంగా ఇక్కడ వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి, లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా వాళ్ళకి అంతుచిక్కిన పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాము. కుండపోతగా కురుస్తుంది వర్షము. వర్షం ఇంతలా పడుతున్నా కూడా ఇక్కడ కూడా లేట్ చేయకుండా సహాయక చర్యలు కూడా చాలా స్పీడప్ చేశారు. దగ్గరలో ఉన్న అధికారులతో పాటు కలెక్టరు అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎమ్మెల్యేలు కూడా వచ్చి పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మరి పూర్తిగా దీన్ని క్లియర్ చేసిన తర్వాత ఇంకా ఎవరైనా ఉన్నారా, ఉంటే వారి పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా మనకి పూర్తిగా సమాచారం అందే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా వర్షాకాలంలో కొండచర్యలు విరిగిపడడము, ఎవరో ఒకరు గాయపడడము తప్పకుండా జరుగుతూనే ఉంది. కొండచర్యల కింద పడి ఉన్న ఒక వృద్ధురాలను అయితే తీసుకొస్తూ ఉన్నారు అధికారులు. ఇప్పటి వరకు ఒక 1/2 గంట పాటు ఈ సహాయ చర్యలు చేపట్టిన తర్వాత ఇంకా రాళ్ల క్రింద ఇంకా ఉన్నారు అనే సమాచారంతో ఈ సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు. మనం ప్రస్తుతం ఇప్పుడే చూసుకోవచ్చు ఒక బాడీని అయితే బయటకు తీయడం జరిగింది. అలాగే ముందుగా ఇంకొక అమ్మాయి అంటే ఒక యువత కూడా ప్రాణాలు విడిచినట్లుగా మనకి ప్రస్తుతం తెలుస్తూ ఉంది. చాలామంది అంటే దగ్గర దగ్గర ఒక 40 మంది వరకు అధికారులు అయితే ఇక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఇంతకుముందే వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది, ఘటనకు సంబంధించిన కారణాలని అడిగి తెలుసుకోవడంతో పాటు పరిస్థితిని సమీక్షించి వెళ్లడం అయితే జరిగింది. మరి అధికారులు అయితే ఇక్కడ కొండ చర్యలన్నీ పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు, అలాగే ఏదైతే చెట్లు భారీ వృక్షాలు ఉన్నాయో అవి కూడా ముందస్తుగానే వాటిని క్లియర్ చేయడం అయితే జరుగుతుంది అధికారులు. ఇంకా ఒక ఇల్లు పూర్తిగా కొండరాళ్ల క్రిందే పడి ఉన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ సహాయక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఒకవైపు మనం చూసుకోవచ్చు ఇంటికి సంబంధించిన సామాన్లన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. ఇంకా 3 వరకు కూడా ఈ కొండరాళ్ల క్రింద పడి ఉన్నారనే సమాచారం మనకి అందుతూ ఉంది. చూడాలి, ఇంకా వాళ్ళు ప్రాణాలతో ఉన్నారనే సమాచారం తెలుస్తుంది. మరి చర్యలు చేపట్టిన తర్వాత క్లియర్ అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనే తెలియడం అయితే జరుగుతూ ఉంది. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు ప్రతిసారి కూడా ఈ మొగల్రాజపురము అలాగే మనకి వన్ టౌన్ అమ్మవారి టెంపుల్ దగ్గర కూడా ప్రతిసారి కొండ చర్యలు విరిగిపడుతూ ఉండడంతో వాటికి శాశ్వత పరిష్కారం అనేది చేపట్టాలి. అధికారులు ఎప్పుడు ఘటన జరిగినప్పుడు వచ్చి సమీక్షించడము, అప్పటికప్పుడు చర్యలు చేపట్టడం తప్ప ముందుగా ఇలాంటి చర్యలు జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టలేకపోతున్నారని ఇక్కడ నివసిస్తున్న వాసులైతే కన్నీరు నీరుగా విలిపిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వారి బంధువులు కుటుంబ సభ్యులు అయితే వారిని చూస్తూ రోధిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇలాంటి ఘటనలు ప్రతి సంవత్సరం కూడా, ప్రతి వర్షాకాలంలో కూడా ఏదో ఒక ఘటన దుర్ఘటన జరుగుతూనే ఉంటుంది. అయినా కూడా ఇక్కడ మనం కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఒక బిల్డింగ్ని మనం చూసుకోవచ్చు. అక్కడ ఇప్పుడే వాళ్ళు రెడీ చేసుకుంటూ ఉన్నారు, ప్లానింగ్ అది డిజైన్ చేసుకుంటూ ఉన్నారు. మరి ఇక్కడ కంచె అలాంటి అంటే ఫెన్సింగ్ అలాంటిది ఏర్పాటు చేసినా కూడా ఇలాంటి భారీ కొండ చర్యలు విరిగిపడినప్పుడు అవి కూడా ఏం ప్రొటెక్ట్ కాదు అని కూడా చెప్తూ ఉన్నారు అధికారులు. ఎన్నిసార్లు ఇంత లోపలికి అంటే కొండ దగ్గరికి మీరు నివాసాలు ఏర్పాటు చేసుకోవద్దని చెప్పినా కూడా మరి ఇలాంటి నివాసాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు కొండకి అతి దగ్గరగా ఈ బిల్డింగ్ అనేది ఉంది. ఆ బిల్డింగ్కి ముందు కొండ చర్యలు ఏవైతే భారీగా కొండరాళ్ళు పడి ఉన్నాయో అక్కడ 2 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గత 5 సంవత్సరాల నుంచి కూడా పూర్తిగా మనకి బ్లూ కలర్ షెడ్
కనిపిస్తూ ఉంది కదా, ఆ బ్లూ కలర్ షెడ్ ఒక నివాసం అయితే ఇంకొకటి ఇంకొక ఇల్లు కూడా భారీ కొండరాళ్ల కింద ఉంది. ఇప్పుడు అవన్నీ క్లియర్ చేస్తే కానీ ఎంతమంది అక్కడ బాధితులు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ప్రాణహాని ఉందా, వారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది అనే వివరాలు కూడా మనకి తెలియాల్సి ఉంది. పూర్తిగా వీటిని క్లియర్ చేసిన తర్వాత అంటే సహాయక చర్యలు ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి, కంప్లీట్ అయిన తర్వాత ఇంకెవరైనా ఉన్నారా, వారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది అనేది కూడా మనకి పూర్తిగా సమాచారం అందే అవకాశం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, మొగలరాజపురం, విజయవాడ నుంచి.